బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 9 గంటల పవర్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, అదొక పాలసీ పట్టుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, అది కూడా పూర్తి చేయలే. ఎందుకు 24 గంటల పవర్ ఇవ్వాలా? నువ్వేమో డబ్బున్నోడేమో, లేకపోతే మిగతా అన్ని వర్గాలకు చెందినట్టు ఒక ప్రజలు స్విచ్ చేస్తే కరెంట్ ఎలగాల, కానీ దేశానికి సంపద సృష్టించేటువంటి ఒక రైతేమో, మన అందరికీ అన్నం పెట్టే రైతేమో, వాడు పాలక వర్గాల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు మాత్రమే పంట పండించుకునేటువంటి ఒక అగత్యం ఎందుకు రావాలా? ఆ దయనీయమైన స్థితి ఎందుకు ఉండాలా? అట్లా ఉండొద్దనే కేసీఆర్ గారు 24 గంటల పవర్ ఇచ్చిండ్రు. ఎట్లయితే ఒక పారిశ్రామికవేత్త, ఎట్లయితే ఒక డబ్బున్నటువంటి వాడు స్విచ్ చేస్తే కరెంట్ వస్తుందో, అదేవిధంగా పేద రైతు కూడా 24 గంటల పవర్ ఉండాలా? వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీరు పారించుకునేటువంటి ఒక వెసులుబాటు ఉండాలా అని చెప్పని 24 గంటల పవర్ ఇచ్చిండ్రు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగం కోసం ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఒట్టిగా ఇవ్వలా? ఎన్ని వేల మంది 2014 వరకు ఎన్ని వేల మంది రైతులు కరెంటు షాకు గురై భార్యాపిల్లల ఇంటికాడ వదిలిపెట్టి మోటార్ సైకిళ్ళ మీదనో సైకిళ్ళ మీదనో పోతుంటే జారిపడి చనిపోయిన సంఘటనలు, పొలాల గట్లలో పోతుంటే పాము కాటు గురైనటువంటి సంఘటనలు, ట్రాన్స్ఫార్మర్లు కాలి నానా ఇబ్బందులకు గురైన సంఘటనలు, క్వాలిటీ పవర్ లేకుండా మోటార్లు కాలిపోయిన సంఘటనలు, ఇవన్నీ చూసి రైతుల యొక్క బాధ తీర్చాలా? 24 గంటల పవర్ ఇచ్చినట్టయితే రైతు వ్యవసాయాన్ని ఒక పండుగ లెక్క చేసుకుంటాడు అన్నట్టు ఒక మహోన్నతమైన సంకల్పంతో ఇవాళ కేసీఆర్ గారు 24 గంటల పవర్ ఇస్తే ఓర్వలేక ఇవాళ నువ్వు పవర్ ఇవ్వద్దని చెప్పని మాట్లాడతావా, 3 గంటలు చాలని చెప్పని మాట్లాడతావా, రేవంత్ రెడ్డి నీకు ఎంత ధైర్యం అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 2-3 విషయాలు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు ఆలోచనలను అమలు చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ను తెలుగుదేశం కాంగ్రెస్గా మార్చేసిండు. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలా? అందుకే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన సీతక్క ముఖ్యమంత్రి అంటాడు, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీకిలో జై బాలయ్య, జై చంద్రబాబు అన్నటువంటి వాళ్ళందరినీ ఎన్ఆర్ఐ వింగ్లో వాళ్ళందరినీ కూడా నింపిండు అని చెప్పని మేము అనలే. అదే టీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి ఇవాళ తెలంగాణలో చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని చంద్రభూతం ఇవాళ రేవంత్ రూపంలో ప్రవేశించింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.